అప్పటి ఐటీ డిపార్ట్మెంట్కి మధ్యన టెలిమెడిసిన్, టెలీ ఎడ్యుకేషన్ ఇట్లాంటి సెటిలైట్ కమ్యూనికేషన్స్ని ఉపయోగించి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు రూపొందించడం కోసం అయితే 2009లో ఈ ఒప్పందం పునరుద్ధరించవలసింది, కానీ అది జరగలేదు. 2009 తర్వాత సాంకేతికంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ అనేక మార్పులకు అనుగుణంగా ఇప్పుడు ఇస్రో సైడ్ నుంచి కూడా అనేక మార్పులు, వాళ్ళు కొత్త సాటిలైట్స్ని లాంచ్ చేయడం, కొత్త టెక్నాలజీని తీసుకురావడం ఇవన్నీ జరిగినాయి. సో వాటికి సంబంధించి ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆ ఒప్పందం ద్వారా సాఫ్ట్నెట్ ప్రసారం చేస్తున్న ఛానళ్ళు, ప్రస్తుతానికి 4 ఛానళ్ళు సాఫ్ట్నెట్ ప్రసారం చేస్తుంది, మన టీవీ తెలంగాణ 1, మన టీవీ తెలంగాణ 2, అలాగే మన టీవీ ఆంధ్రప్రదేశ్ 1, మన టీవీ ఆంధ్రప్రదేశ్ 2. సో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఇస్రోకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సాఫ్ట్నెట్కి సంబంధించిన ఛానల్ని మరింత ప్రజలకు చేరువగా తీసుకురావడం కోసం ఇస్రోకు సంబంధించి డెకు డైరెక్టర్ వీరేందర్ సింగ్ గారు ఉన్నారు, అలాగే ఎన్ఆర్ఎస్సి డైరెక్టర్ వైజీ కృష్ణమూర్తి గారు ఉన్నారు, మృత్యుంజయ రెడ్డి గారు ఉన్నారు. అలాగే మనము ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా మంత్రి కేటీఆర్ గారు ఇంతకుముందు ఒకసారి అనేక సందర్భాల్లో చెప్పారు మనకు, ఏ రకంగా పూరెస్ట్ ఆఫ్ ది పూర్, రిమోటెస్ట్ ప్లేసెస్లో ఉండే వారికి కూడా టెక్నాలజీని ఉపయోగించి నాణ్యమైన విద్యని, నాణ్యమైన ప్రభుత్వ సేవలని వారికి ఏ రకంగా అందించవచ్చో ఆ ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు మనం గ్రూప్ 2కి సంబంధించిన కోచింగ్ క్లాసెస్ని కూడా ప్రారంభించబోతున్నాం. ఇందుకోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి గారు మనతో ఉన్నారు. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు ఫాస్ట్ ట్రాక్ మీద నడిపించడం కోసం మా సెక్రటరీ, ఐటీ సెక్రటరీ జయేష్ రంజన్ గారు ఉన్నారు. ముందుగా డెకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ మధ్య జరిగే ఒప్పంద పత్రాలని వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటారు.